కాబట్టి బైబిల్ గ్రంథంలో సంఘానికి గుర్తు ఏంటంటే గొర్రెల మంద. ఆ గొర్రెల మందకి ఒక కాపరి ఉంటాడు, కాపరి క్రింద ఒక గొర్రెల మంద ఉంటది. అయితే గొర్రెల కాపరి నిత్యము ఆ గొర్రెల్ని చూసుకుంటూ ఉండాలి, గాయాలను కట్టాలి. రెండోదిగా గొర్రెలు కూడా ఆ కాపరి మాట వినాలి. ఇది గత దినంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. రెండవ గుర్తు ఏంటిదంటే వధువు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా? వధువు అంటే పెళ్లి కుమార్తె. ఎవరు? మనం మారు మనస్సు పొందినామంటే మనం యేసుక్రీస్తుతో పాటు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏమైపోయింది? ప్రధానమైపోయింది యేసుక్రీస్తుతో పాటు. కాబట్టి సంఘము చర్చ్ దేనికి సాదృశ్యం అంటే వధువుకు సాదృశ్యం, అంటే పెళ్లి కుమార్తెకి సాదృశ్యం. కాబట్టి ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని క్రీస్తు బిడ్డగా మనం మార్చబడ్డామో, మనము యేసు క్రీస్తుతో మనము ప్రదానము చేయబడ్డాం. వివాహానికి ముందు ఏం చేస్తారు? ప్రదానం చేస్తారు. అంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది మనందరికీ ఏమైపోయిందంటే ఏసయ్యతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. చెప్పట్లు కొడదాం. కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా కొన్ని పెళ్లిళ్ళు కూడా ఏమైపోయినాయి? క్యాన్సిల్ కూడా అయిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ టర్న్ ఏంటిదంటే ఇక వివాహము జరిగేడుతున్నది. హల్లెలూయా. ఎవరితో వివాహము జరిగేడుతున్నదంటే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో. గట్టిగా చెప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభు కల్వరి ప్రత్యక్షత కోసం రావటం లే, పెంతికోస్ట్ బాప్టిస్ట్ హెబ్రోన్ లూథరన్ కోసం రావటం లే. యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం వస్తున్నాడంటే సార్వత్రిక సంఘం కోసం వస్తున్నాడు. సార్వత్రిక సంఘమును వివాహము చేయటానికి వస్తూ ఉన్నాడు, చేసుకోవటానికి. కాబట్టి మనం ఎవరు అంటే మనము వధువు, మనము పెళ్లి కుమార్తె, మనం యేసుక్రీస్తుతోని మనం మధ్యాకాశంలో సంఘము కలుసుకుంటుంది. అప్పుడు ఆ మధ్యాకాశంలో ఆ యొక్క గొప్ప విందు జరుగుతుంది. సహోదరుడా సహోదరి, కాబట్టి జాగ్రత్తగా మనము ఈ యొక్క ప్రత్యక్షతలోకి మనం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథం 19:7 చదవాలి. ప్రకటన గ్రంథం 19:7. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భార్య ఎవరు? పక్కన వార్త చెప్పండి, నువ్వే అని చెప్పండి. మనమే. ఆమెన్. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వివాహము, ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఆ పరలోకములో ఆ యొక్క గొప్ప వివాహ సందడి జరుగుతుంటది. మనమే యేసుక్రీస్తు ప్రభు యొక్క భార్య. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభువుతో వివాహము జరగబోతున్నది. అయితే ఆ యొక్క గొర్రెపిల్ల తన యొక్క భార్య ఏ విధంగా ఉండాలి, ఆ వధువు సంఘము ఏ విధంగా ఉండాలి, తాను ఆశిస్తున్న ఆ యొక్క బ్రైడ్, ఆ వధువు ఏ విధంగా ఉండాలి. చూడండి, మనము ఒకవేళ నీ కుమారుడు ఉండొచ్చు, నీ కుమారునికి వివాహం జరిగించాలని ఆశపడతావు. చూడండి, నీ కుమారుడు నీకు మంచి విధేయుడుగా ఉంటాడు, నీ కుమారుడికి మంచి ప్యాంట్ షర్ట్ తీసుకోవాలనుకుంటావు. అప్పుడు నీ కుమారుడి దగ్గరకు వచ్చి అడిగితే మమ్మీ నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ తీసుకో అనేసి అంటాడు. రెండోదిగా నానా నీకు ఒక సైకిల్ కొందాం అనుకుంటున్నానంటే డాడీ నీకు ఇష్టం వచ్చిన సైకిల్ తీసుకో డాడీ అంటాడు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు నానా నీకు ఒక మంచి టూ వీలర్ కొందాం అనుకుంటున్నానంటే నీకు ఇష్టం వచ్చిన బైక్ తీసుకోండి డాడీ అనేసి అంటాడు. కానీ వివాహ సమయం వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చిన కోడల్ని తీసుకురా అన్నాడు. ఆమెన్. కానీ వివాహ సమయం వచ్చినప్పుడు మాత్రం తన కళ్ళతోని చూసి,
తనకు నచ్చితనే వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని వివాహము చేసుకునే ఆ యేసుక్రీస్తు ప్రభువుకి కూడా తాను వివాహము చేసుకునే ఆ భార్య మీద, ఆ వధువు సంఘం విషయంలో ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. గట్టిగా చప్పట్లుకొడదాం. నువ్వు క్రైస్తవుడవైనంత మాత్రాన నిన్ను వివాహము చేసుకోడు. నీకు క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నంత మాత్రాన నిన్ను దేవుడు వివాహము చేసుకోడు. నువ్వు మందిరంలో ఒక ఎల్టర్ అయినంత మాత్రాన దేవుడు నిన్ను కలుసుకోడు. కానీ యేసు క్రీస్తు ప్రభువు వివాహము చేసుకోవటానికి ఆశ కలిగిన సంఘానికి ఉన్న క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ అనేది ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఈ భూలోకంలోనే ఒక యవనస్తుడు వివాహము చేసుకోవటానికి ఒక భార్య విషయంలో ఎన్ని ఆశయాలు కలిగి ఉంటాడు. అదేవిధంగా సింపుల్గా నువ్వు బైబిల్ బతుకున్నంత మాత్రాన, మందిరానికి వెళ్తున్నంత మాత్రాన దేవుడు నిన్ను కలుసుకోడు, వివాహము నిన్ను చేసుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే తాను చేసుకునే ఆ వధువు సంఘము, తాను చేసుకునే ఆ భార్య ఏ విధంగా ఉండాలి అంటే, ఎఫెసులకు రాసిన పత్రిక 5:25 నుంచి, పురుషులకు లోబడవలను, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను, అది కలంకమైనను, ముడతయైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక. చూడండి, కలంకం ఉండదట, ముడత ఉండదట. ఆమేన్ ఆమేన్. ఎట్లుండదట చెప్పాలా? కలంకమైనను ముడతయైనను, కలంకమైనను ముడతయైనను ఉండొద్దు అట. అది ఎవరు కోరుతున్నారు చెప్పాలా? దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కోరుతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క భార్య విషయంలో కోరుతున్నాడు. యవ్వనుడు ఒక యవ్వనస్తురాల్ని వివాహం చేసుకోవాలనుకుంటే మంచి అందంగా ఉన్న యవ్వనస్త్రీనే చేసుకుంటాడు. ఈ ముడత దేనికి సాదృశ్యం అంటే, ఇది ఆ బ్యాక్ స్లైడింగ్కి సాదృశ్యం. మన ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిన స్థితికి సాదృశ్యం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనము ఆ విధంగా ఉంటే మనము యేసుక్రీస్తు ప్రభువును మనము కలుసుకోలేము. మన ముఖాలు ఎట్లుండాలంటే ఫ్రెష్గా ఉండాలి. ఆమేన్. మన ఆధ్యాత్మిక జీవితం బలము పొందుకొని ఉండాలా. మచ్చ ఆయనను, కలంకమాయనను, ముడత ఆయనను, అది ఏది లేకుండా సార్వత్రిక సంఘాన్ని వివాహము చేసుకోవటానికి ఆయన ఆశపడుతున్నాడు. సహోదరుడ సహోదరి, చూడండి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఇంకా నీవు లోక సంబంధమైన అలవాట్లు నీకున్నాయి. నువ్వు సినిమాలు చూస్తున్నావు, సీరియల్ను చూస్తున్నావు, లోక సంబంధమైన భయంకరమైన అలవాట్లకి బానిస అయిపోయినావు. చూడండి, ఈ అలవాట్లతో నువ్వు ఉన్నావు అంటే నీవు లోకంలో నుంచి నువ్వు సపరేట్ కాలేదు. నీవు ఈ అలవాట్లలో ఉన్నావు అంటే నీలో ఇంకా ఏవో బలహీనతలున్నాయి. అంటే మచ్చ ఉన్నది, ఇంకా కలంకం ఉన్నది అని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వీరి కోసం రావటం లేదు. ఆమేన. మచ్చ కలిగిన వారు దేవునికి, యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టంలే. కలంకము కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టంలే. ముడతతోని ఉన్న సంఘము, ముడతతోనున్న ఆ భార్యను వివాహము చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు రావటం లే. ఒకవేళ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, నువ్వు క్రైస్తవుడవు కావచ్చు, నామకార్త క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ, ట్రెడిషనల్ క్రిస్టియన్ లైఫ్లో నువ్వు ముందుకు సాగిపోతూ, ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తున్నావు వస్తున్నావు, నామకార్థంగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు, నామకార్థంగా దేవుణ్ణి గణపరుస్తున్నావు, కానీ నీలో పరిశుద్ధత లేదు, నీలో ఆ పరిపక్వత లేదు, నీలో దైవిక భయము లేదు, క్రీస్తు యొక్క రాకడ యొక్క భయము లేదు. నువ్వు ఏదో మందిరానికి వస్తూ వెళ్తున్నావు, మందిరానికి వస్తున్నావు, మరలా వెళ్ళి లోకంలో ఉన్న అలవాట్లకి బానిస అయిపోతున్నావు. మందిరంలో అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, బయటికి వెళ్తున్నావు అదే నాలుకతో ప్రజలను దూషిస్తున్నావు.
ఇదిగో మందిరానికి వస్తున్నావు, అదే చేతులతో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అదే చేతులతో భయంకరమైన లోక సంబంధమైన పనులు చేస్తున్నావు, ఇటు లోకము పని చేస్తున్నది, ఇటు దైవ కార్యక్రమాలు పనిచేస్తున్నాయి. ఈ విధంగా నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఇదిగో మచ్చతోని కలంకముతోని ముడుదతోని ఒక క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోతున్నట్లయితే దేవుడు నిన్ను ఇష్టపడటం లేదు సహోదరుడా సహోదరి. దేవుని యొక్క లిస్ట్ లో నీవు లేవు, నీ కోసం రావటం లేదు యేసు క్రీస్తు ప్రభు. నిన్ను వివాహము చేసుకోవటానికి రావటం లేదు. కానీ యేసు క్రీస్తు ఎవరంటే ఆయన ధవల వర్ణుడు ఆమెనా, ఆయన రక్తవర్ణుడు ఆమెనా, ఆయన 10,000 పురుషులలో అతనిని గుర్తించవచ్చును. గట్టిగా చెప్పట్టుకుందాం. హల్లెలూయా. ధవల వర్ణుడు ఆమెన్. ధవలము దేనికి సాదృశ్యం అంటే తెలుపుకి సాదృశ్యం. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. రత్నవర్ణము ఎరుపుకి సాదృశ్యం. ఎరుపు దేనికి సాదృశ్యము అంటే ప్రేమకి సాదృశ్యం. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన ప్రేమస్వరూపి. ఆమెన్. ఆ పరిశుద్ధుడు ఆ ప్రేమస్వరూపి. తన భార్య ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆమెన్. తన భార్య ఏ విధంగా ఉండాలంటే రాజకీయాలలో ఉంటూ లోక సంబంధమైన అలవాట్లలో ఉంటే భార్య కాదు ఏసయ్య కావాల్సింది. తన భార్య ఏ విధంగా ఉండాలంటే ప్రేమతో నిండుకున్న భార్య కోసం వస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది యవనస్తులు వివాహం చేసేసుకుంటారు. ఒకవేళ భర్త మంచి ప్రేమగలడు కానీ భార్య భయంకరంగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నది. కానీ అప్పుడు ఏమనుకుంటాడంటే యవనస్తుడు, ఇంత ప్రేమతో నేనున్నా, తొందరపడి ఈ గయ్యాలి భార్యను నేను వివాహం చేసుకున్నానని బాధపడతాడు. కానీ ఆ యవనస్తుడు ప్రేమగల్లవాడైతే భార్య ఏ విధంగా ఉండాలి? ప్రేమగల్ల భార్య ఉంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబం సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు ఒక యవనస్తుడు తన భార్య ఏ విధంగా ఉండాలని కోరుకుంటాడంటే, నాకంటే తనలోక మంచి దైవత్వం ఉండాలి, నాకంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించాలి. ఆమెన్. నాకంటే ఎక్కువగా ప్రార్థన పర్రాలు ఉండాలి, నాకంటే ఎక్కువగా పరిశుద్ధతను కాపాడుకోవాలి, నాకంటే ఎక్కువగా ప్రేమతో నిండిపోయి ఉండాలి, నాకంటే ఎక్కువగా నా భార్యలో క్వాలిటీస్ కనపడాలి అని ఎవరు ఆశిస్తాడంటే వివాహము చేసుకున్న ఒక యవనస్తుడు ఆశపడతాడు. కానీ భర్త ఒక మంచి అనుభవంతోనే ఉంటాడు, భార్య ఒక అనుభవంతో ఇంకొక అనుభవంతో ఉంటుంది. ఒక ఎడ్ల బండికి ఒక ఏంటిది గుర్రాన్ని రెండోదిగా ఎద్దును కడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అంతే. హల్లెలూయా. కానీ ఇద్దరు ఒకే అనుభవంతో వెళ్తూ ఉంటే ఆ కుటుంబంలో సమాధానం నెమ్మది ఉంటుంది. ఆ కుటుంబం ద్వారా అనేకులు సమాధానము దీవెనలు పొందుతుంటారు. హల్లెలూయా. అయితే ఆ పెళ్లి కుమారుని యొక్క బ్యూటీ ఏంటిదంటే ఆయన ధవల వర్ణుడు. ఆమెన్. రబాషందేరాల అరియాల సార్వత్రిక సంగమా, ఈ టీవీ ప్రోగ్రాం ఎక్కడ ఇంటర్నెట్లో నుంచి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నువ్వు చూస్తున్నావో, ఈ మందిర ఆవరణంలోకి నువ్వు ఏ అనుభవంతో ఈ స్థలంలోకి వచ్చినావో, కానీ నువ్వు వివాహం చేసుకునే పెళ్లి కుమారుని యొక్క బ్యూటీ ఏంటిదో తెలుసా? ఆయన ధవల వర్ణుడు. ఆమెన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపే. కాబట్టి ఆయన ఆశించే భార్య ఏ విధంగా ఉండాలంటే మచ్చైనను కలంకమైనను ముడత అయినను మరి ఏది లేకుండా ఆయనకి సూటబుల్ భార్య కోసం ఆయన వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం వస్తున్నాడు. ఒకసారి చెక్ చేసుకోవాలన్నా మనం ఈ లోక సంబంధమైన అలవాట్లతో మనం బ్రతుకుతూ ఉంటే ఆయన మనల్ని ఎన్నుకుంటాడా చెప్పండి బిడ్డ? ఎందుకోడా? మనం ఎట్లుండాలంటే ఇంచుమించు ఆయనకి ఈక్వల్గా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రేమస్వరూపి, పరిశుద్ధుడు ఆయన. కాబట్టి ఆయన ఆశపడేది ఏంటిదంటే ఇంచుమించు ఆయన లెవెల్స్లో మన పరిశుద్ధత ఉండాల. ఆయన దగ్గరికి రీచ్ కాకపోయినా ఆయన చెప్పాల, ఆయన లెవెల్స్లో ఉండాలి మన పరిశుద్ధత.
ఆయన లాగా మనం ప్రేమ స్వరూపిగా మనం మారిపోవాలి. మనలో నిత్యం ఏం కనబడాలంటే ఒకటి చెప్తున్న బిడ్డ, మనలో ఎప్పుడు కనికరము ప్రేమ వాత్సల్యతనే కనబడాలా. రోడ్డు మీద ఒక ఒక భిక్షపు ఆయన కనబడితే యేసుక్రీస్తు ప్రభు అయితే ఏం చేస్తాడు ఆ వ్యక్తికి? సాయం చేస్తాడు. ఆర్థిక దీవెనలు నువ్వు ఉపవాసములు అంటే ప్రార్థన చేస్తే రావు. నువ్వు ఎంతైనా ఏడు, ఎన్ని గంటలైనా, ఎన్ని దినాలైనా ఉపవాసం ఉండు, ఆర్థికంగా బ్రేక్ త్రూ అనేది నీకు జరగదు. కానీ ఆర్థికంగా బ్రేక్ త్రూ ఒక గొప్ప దీవెనలు ఎప్పుడు పొందుకుంటావంటే నీవు హృదయపూర్వకంగా దేవునికి చెప్పాలా, గుప్పిళ్ళు ఎట్లా ఇప్పుతావో అంత దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీవు ఈ విధంగా కప్పుకుంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? కప్పుకుంటాడు అంతే. కాబట్టి దేవునికి ధారాళంగా ఇచ్చి ఇవ్వటానికి మీరు సిద్ధపడండి. మేము ఇచ్చినాం ఈరోజు అవే బ్లెస్సింగ్స్, అవే బ్లెస్సింగ్స్ మీరు కూడా నేర్చుకోండి. హల్లెలూయా. కాబట్టి అదే మన బ్లెస్సింగ్ యొక్క ఆశీర్వాదం. రెండో బ్లెస్సింగ్ ఏ విధంగా పొందుకుంటాం తెలుసా? కడు పేదరికంలో ఉన్న వారికి మనం ఆర్థికంగా సహాయం చేసినప్పుడు. ఎవరికి? భిక్ష పళ్ళు ఉంటారు కదా, భిక్షాటన చేసుకునేవారు, వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా అంత దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మేము ఎంత సేవలు ఉంటామో కానీ సమాజంలో ఉన్న పేదవారిని చూస్తే మేము తట్టుకోలేం, పేదవారిని చూస్తే మేము తట్టుకోలేం. సేవలను ఎప్పుడు ఆ పేదవారికి రీచ్ కావాలా, సేవలను అందించాలి, పరిగెత్తుతాం. ఎందుకు ఇంత క్లియర్గా మీకు చెప్పడానికి కారణం ఏంటిదంటే ఇది యేసయ్య మనల్ని ఆర్థికంగా బ్లెస్ చేయడానికి సీక్రెట్స్. కాబట్టి ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, మన మన ఆధ్యాత్మిక అనుభవంలో మనం ఏ విధంగా ముందుకు సాగిపోతున్నామో, దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఇవన్నీ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. మనల్ని చెప్పాలా వివాహము చేసుకోవటానికి, ఏదో చేతులు ఊపుకుంటూ మందిరానికి వచ్చి వెళ్ళిపోతే నిన్ను వివాహము చేసుకోడు ఆయన? ఆయన వివాహము చేసుకునే సంఘం. ఒకసారి చదవండి బ్రదర్, ఎఫ్ఎస్సి 5:25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను. అందరు చెప్పాలి, పరిశుద్ధమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, మహిమ కలిగిన సంఘము గాను, ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని, ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. గట్టిగా చెప్పట్లకూడదా? మనం ఎట్లుండాలట చెప్పాలి, పరిశుద్ధమును, నిర్దోషమును, మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఎట్లుండాలా? నోర్లు తెరవండి. ఎవరిని ఎదుర్కోవటానికి? యేసుక్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమును, నిర్దోషమును, మహిమ కలిగిన సంఘముగా ఉండటానికట మనల్ని దేంతో స్నానం చేపిస్తున్నాడు? ఆమేన్. దేంతో? వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు, బండకేసి రాకుతూ ఉన్నాడు. మీరు కానీ ఆయా అలవాట్లలో ఉన్నారే అనుకోండి, నేను ఆయా పై పైన మీకు వాక్యం చెప్పి పంపించేసినాను అనుకోండి, మీరు ఏసైనా ఎదుర్కొంటారా చెప్పండి? ఎదుర్కోరా? హల్లెలూయా. ఎదుర్కోరు మీరు ఏసయ్యని. కానీ ఎందుకు వాక్యంలో ఉదక స్నానం చేస్తున్నాడు? నేను చేపిస్తున్నాను నా ఉదక స్నానము చెప్పాలా? ఎవరు చేపిస్తున్నాడు మీకు ఉదక స్నానం? పరిశుద్ధాత్మ దేవుడు ఉదక స్నానం చేపిస్తున్నాడు. గట్టిగా చెప్పట్టుకూడదాం. ఉదక స్నానం చేపించినప్పుడు మీరు అలిగినరే అనుకో, ఎవరి మీద అలుగుతున్నారు? నా మీదనా? దేవుని మీద అలుగుతున్నారు. కానీ మీరేమని ఆశించాలంటే నాకు ఉదక స్నానం కావాలి. ఏ స్నానం కావాలా చెప్పాలా? ఉదక స్నానం కావాలి. మురికితోనుంటే గ్లాస్ నీళ్లు తలితే మురికిపోతుందా? దానిని ఏం చేయాలా?
పక్కన వార్త చెప్పండి, జాడించాలని చెప్పండి. మంచిగా తెల్లు పైపు ఎవరిని ఎదుర్కొంటావు? ఏసయ్యని ఎదుర్కొంటావు. గట్టిగా చెప్పట్టు కదా. పెళ్లి కుమారుడు వస్తున్నాడనే వార్త వినబడ్డదే. హల్లెలూయా, హల్లెలూయా. పది మంది కన్యకలు ఉన్నారు. కన్యక ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. సంఘం ఎవరికి సాదృశ్యం? కన్యక. పది మంది కన్యకలు ఉన్నారు. పది మందిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. అయితే పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెళ్లి కుమారుని ఏ విధంగా ఎదుర్కోవాలంటే దివిటీలతో ఎదుర్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఎదుర్కోవాలి? దివిటీలతో పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలి. అయితే ఈ వార్త అందింది పది మంది కన్యకలకే. బుద్ధి లేని వారు ఏం చేసినారంటే దివిటీళ్లలో నీటిని, ఆ యొక్క నూనెని చక్కబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. హల్లెలూయా. బుద్ధి గలవారు ఏం చేసినారంటే ఆల్రెడీ మొత్తం కూడా నింపుకొని ఉన్నారు. హల్లెలూయా. నూనె ఎప్పుడైనా రావచ్చు. అప్పటికి పెళ్లి కుమారుడు వచ్చేసేసాడు. ఎవరైతే సిద్ధపడ్డారో వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి లేని వారు రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా దయచేసి తలుపు తెరవవా, కొంచెము టైం ఇవ్వవా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంఘము దేనికి సాదృశ్యం అంటే చెప్పాలి, పెళ్లి కుమార్తెకి. అందరు చెప్పండి, మొదటిగా దేనికి సాదృశ్యం? గొర్రెల మంద. గొర్రెలు ఎవరి స్వరమును వినాలి? కాపరి స్వరమును విన్నప్పుడు కాపరి గొర్రెలకి స్పందిస్తాడు. రెండోది దేనికి సాదృశ్యము అంటే మనమట ఎవరికి? పెళ్లి కుమార్తెకి సాదృశ్యం. మన పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడే సంఘం ఎట్లుండాలా? మచ్చ కలంకం ముడతకుండా పరిశుద్ధమును నిర్దోషమును మహిమ కలిగిన సంఘంగా ఉండాలా.